డబ్బులు మాత్రం అసలు కాదన్న. చెప్పు. మా బాబు వస్తున్నాడు. పట్టియాలా? వాళ్ళు లేదన్న, వాడికి నేను మేనేజర్ అని చెప్పాను. ఇంటికి అంటే ఒక 10 నిమిషాలు మేనేజర్గా కోఆపరేట్ చేస్తే. ఎందుకు రా? పెళ్లి మ్యాటర్. పెళ్లి సెట్ అయిపోద్ది మేనేజర్. పెళ్లి మ్యాటర్. సరే రే తరుణ్, వాడేదో పెళ్లి మ్యాటర్ అంటున్నారు రా, చూడు కొంచెం. నీ బాడీ రిలీజ్ వింకీరా. వాట్సాప్ చేసేస్తా. ఓవర్ యాక్షన్ రే. డీటెయిల్స్ చెప్పు చాలు. నీ అయ్య మరీ కప్పల్లో మొక్క ముందుకు రాకండి రా, చెప్పింది వినండి అంతే. మన హర్ష గారికి పెళ్లి మ్యాటర్ అంట, కొంచెం హెల్ప్ చేయాలి. తరుణ్ అర్థం కావట్లేదు. అడిగే రీజన్ చెప్పిన దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చి 1 రూపాయి కూడా తిరిగి రాదు తెలుసా? అతను ఎవడో అడిగాడని చెప్పని ఇప్పుడు ఇప్పుడు ఇలా హెల్ప్ చేయడం అవసరమా? నాకు ఏదో తేడా కొడుతుంది. మీకు ఆయనకి ఏదో సంబంధం ఉంది సార్. మాకు 190 ఉంటే రా, నీకు అనవసరం. నువ్వు మొన్న హైకార్డ్ గా గుర్తుందా? కావాలా? నీ పనులు చేసుకుంటుంది. ఓకే ఓకే సార్. నా దీపావళి 3 రోజులు సెలవు కావాలి సార్. 3 రోజులు ఎందుకు రా? 30 రోజులు. థ్యాంక్స్ థ్యాంక్స్. రే హర్ష సార్, రోజు ఎలాగో పనిచేయవు. ఈరోజు మీ బావ కూడా వస్తున్నాను. కనీసం ఈ రోజు క్లీన్ చేసి పెట్టరా నా క్యాబిన్. ఓకే బావ వచ్చేలేపు తాజ్ మహల్ వచ్చేస్తాను సార్. తాజ్ మహల్ వద్దురా, ఆఫీస్లో పెట్టి సరిపోద్ది సార్. ఓవర్ యాక్షన్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావు? ఏంటి? మేనేజర్ హర్షన్ కలవడానికి వచ్చాను. మేనేజర్ హర్షన్ అంటే ఓ మేనేజర్ హర్షన్ ఏంటి? ఉత్తవుడు దొరకమంటే తొట్ట కానీ ఇలా బాగా వస్తున్నాడు అని చెప్పి మాత్రం దుడి చేస్తున్నాడు. బాగానే ఉంది వ్యవహారం. ఎందుకంటే అది బాధపడతాడు. మీ ఫేస్ కూడా అయ్యడా. ఎవరు? మేనేజర్ హర్ష గారిని కలవడానికి వచ్చాను. హర్ష కాదండి, హర్ష సార్ అనాలి. రే వర్క్ చేయి, నీ వర్క్ కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఆఫీస్ టైంలో యూట్యూబ్ ఏంటయ్యా? వర్క్ చేయి. ఆదిత్య ఏంట గడ్డం జుట్టు ఏంటి? సాయంత్రం వెళ్ళేటప్పుడు నా కాన్ఫరెన్స్ హాల్కి వచ్చి కలిసి వెళ్ళు. సార్ మీరు ఎప్పుడు వచ్చారు? ఏం చేశాను సార్, ఒక్కటి మేనేజర్ ఎప్పటికీ పని రాదు, నేనే చూసుకోవాలి అంత. థ్యాంక్ యూ అండి. ఇదంతా క్రియేటివ్ ప్రాసెస్. యు డోంట్ నో. ఇదేంటిది? ఏం నొక్కాలి? ఏం నొక్కితే ఏం వచ్చేదో తెలియట్లేదు. ఇక్కడే ఉంటాడా? త్వరగా వెళ్ళిపోతాడు సార్. అది మన కంపెనీది 10,000 దొరికి సచ్చా. 10,000 ఏంటి? 10,000 ఏంట? 10,000 ఏంటంటే సార్? 10,000 శాలరీ పెంచమంటున్నాడు. సడన్ గా ఒకటేసారి 10,000 అంటే ఎలా పెంచుతాం? మరీ అంత ఆశ చెప్పండి మీరైనా. హైక్ సార్, హైక్. మరీ అంత హైక్ ఏందమ్మా? ఒకేసారి 10,000 హైక్ అంటే ఎలా అమ్మా? జీవితంలో మరీ ఒకేసారి దూకాలనుకుంటుంది. ఏం ప్రాబ్లం లేదు, నీకు ఇంకా బోర్డ్ అంత భవిష్యత్తు ఉంది. అత్యాచే సార్, యదోకి ఒకేసారి 10,000 ఎలా పెంచుతాం? 10,000 10,000 10,000 చెప్తున్నాను కదమ్మా, అర్థం చేసుకో. చాలా ఏదో చేసి సార్. ఎప్పటి నుంచో రాజేశం ట్రైలర్ అత్తున్నారు కదా సార్, హోల్లో పెట్టారు కదా, బయట ఫ్యాన్స్ వెయిటింగ్. వదిలేమంటారా? వద్దండి. ఏం బాగారు, రాజేశం ట్రైలర్ మీరు ఆపుతున్నారా? ఎందుకండి? ఇదంతా క్రియేటివ్ ప్రాసెస్, యూ డోంట్ నో. మరి ఈ విషయం ప్రభాస్కి తెలుసా? నీకు విషయం తెలుసా? డార్లింగ్ కి డార్లింగ్ అన్న పదం నేర్పిందే నేను. సార్, మా సార్ చాలా మంచోడు సార్. నేను ఇప్పుడు పొజిషన్ ఉన్నా అంటే దానికి కారణం మా సారే. రియల్లీ? చాలా మంచోడు. ఇదంతా క్రియేటివ్ ప్రాసెస్, యూ డోంట్ నో. ఇంకో విషయం తెలుసా సార్, నేను రోజుకి 4 పూటలు తిన్నా ఉంటే కారణం ఈయనే. ఇంకో విషయం తెలుసా, మాకు ఒక్కోసారి స్విగ్గీలో జొమాటోలో కూడా ఆర్డర్ ఇస్తారు సార్, మహానుభావులు.
మచ్చలేని మహారాజు. ఇంత పెద్ద ఆఫీస్ ఒక్కడమే మెయింటైన్ చేస్తావా బ్రో? ఇదంతా క్రియేటివ్ ప్రాసెస్. ఇదో ఉన్నా సూపర్. వచ్చా కాఫీ తీసుకుంటా. బ్లాక్ కాఫీ తినవచ్చుగా రెడీ సా. ఇదంతా క్రియేటివ్ ప్రాసెస్. యు డోంట్ నో. ఇంతేలే జీవితం ఇంతేలే.